మీరు చేసినటువంటి అంటే చాలామంది హీరోస్కి వాయిస్ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క డైలాగ్ చూద్దాం సార్. సూర్య గారు, సింహాన్ని నువ్వు పేపర్లో చూసుంటావు, టీవీలో చూసుంటావు, సినిమాలో చూసుంటావు, లేదా బోన్లో చూసుంటావు, ఒంటరిగా అడవిలో నడవడం చూసావా, కసితో జూలుబిప్పి వేటాడడం చూసావా, చాచి కొడితే ఒకటిన్నర టన్ను వెయిట్రా చూస్తావా చూస్తావా. నిజంగా సింహం గర్జిస్తే ఏ విధంగా ఉండదు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఆ బాడీలో యాక్ట్ కానీ లేదంటే మీరు మాట్లాడే ఉంటే ఆ లాంగ్వేజ్ బయటకు వచ్చేటప్పుడు ఆ వాయిస్ ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కడికో. నెక్స్ట్ అజిత్ గారు. అజిత్ గారిది మన విశ్వాసం అని చెప్దాం. ఊరు రావులపాలెం, తూర్పు గోదావరి జిల్లా. పెళ్ళాం పేరు నిరంజన, కూతురు పేరు శ్వేత. దమ్ముంటే రారా అజిత్. ఇంటర్వెల్ డైలాగ్. విక్రమ్ గారిది. హేయ్ నాండీ, లెట్స్ డూ సమ్ యోయో మెన్ జాన్ పెప్ అండ్ మెక్సికన్ రెస్టారెంట్. వాట్స్ హేయ్ కమ్ ఆన్ బేబీ కమ్ ఆన్ నాండీ. నాండీ మీన్స్ యాస్ స్వీట్ యాస్ క్యాండీ. కమ్ ఆన్ బేబీ. రెమోది నీ అబ్బా రే, నీ అబ్బా నీ తల్లి ఐదు పైసలు దొంగతనం చేస్తే తప్ప, ఐదు కోట్ల మంది దొంగతనం చేస్తే తప్ప, ఐదు కోట్ల సార్లు ఐదు కోట్ల మంది దొంగతనం చేస్తే తప్ప. అపరిచితుడు వస్తాడు. నందిని, 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 నేనంటే నీకు ఇష్టం లేదా నందిని? ఎందుకని నందిని, నందిని నన్ను లవ్ చేయి నందిని అని చెప్తుంటాడు. అంత క్యూట్గా ప్రకాష్ ఆచార్య ఉంటాడు. సార్ ఎవరు కొట్టారు సార్ మీరు? రామ నదులై, నేనే తప్పు చేయలేదు సార్. రామంకేం తెలియదు, ఐదు వచ్చారు నేనే చేశాను, రామం చేయలేదు, దయచేసి నన్ను వదిలేయండి సార్. అపరిచితుడు రామం కలిసి నెక్స్ట్ ఉపేంద్ర. మాధవన్ గారిది. రాకెట్రీ అని మన ఇప్పుడు మాధవన్ గారు చేశారు, ఎట్టు రిలీజ్ ఆయన డైరెక్షన్. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, దీని దగ్గర ఫలితం వస్తే బాగుంటుంది. నేనా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. మాధవన్ గారు ఫ్రమ్ సఖీ నుంచి చెప్పింది. నేను సఖీలో అయితే ఆ ట్రైన్లో ఒక డైలాగ్ ఉంటుంది, హే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను లవ్ చేస్తామని భయం, వాళ్ళందరూ పడిపోతారేమని భయం, ఇవన్నీ జరిగిపోతాయని భయంగా ఉంది నాకు. షామి గారితో చెప్తూ మాట్లాడుతున్నాను. అర్జున్ గారిది. అర్జున్ గారికి పోలి సినిమాలు చెప్పాను కానీ ఎగ్జాక్ట్ డైలాగ్ అంటూ గుర్తులేదు పక్కాగా. ఒకే ఒక్కడులో ఇది ఉంటుంది రఘువరన్ గారితో, ముఖ్యమంత్రిను ఈయన ఒక్కరోజు ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేశారు, ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉంటే సార్ అన్నప్పుడు అది అడుగుతాను అనమాట. సార్ మీరు మీ కులాలను అడ్డంగా పెట్టుకుని రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని ఆరోపించుకుంది, దీనికి ఎంతవరకు మీరు సమాధానం చెప్పగలరు? ముఖ్యమంత్రియా, నేనా ఒక్కరోజు ముఖ్యమంత్రి సాధ్యపడదు సార్. రఘురాను సాధ్యపడితే వస్తావా? సాధ్యపడదు సార్. సరే సార్, ఒక్కరోజు ముఖ్యమంత్రిగా నేను ఉంటాను, చూద్దాం. నీ దగ్గరకు సాయం కోసం వచ్చాను. మనుషులు కష్టపడితే చూసి తట్టుకోలేం మేము, కానీ మొక్కలు కష్టపడితేనే నువ్వు చూసి తట్టుకోలేమంట. నీది చాలా పెద్ద మనసు. ఈ టైప్లో సాఫ్ట్గా ఆయన టోటల్గా ఆ సినిమాని ఆయన చాలా ఒక పెద్ద మనిషి తరహాగా ముందు ఒక మర్యాదగా ఉంటారు. ఫస్ట్ ఒక రెండు రోజులు కొంచెం ఆయన ఒక దాదాగిరి అది చేసేంత అయినా సరే, బట్ తర్వాత సో ఆ యొక్క దాన్ని మ్యాచ్ చేస్తుంది. అలా వైకుంఠపురంలో జయరామ్ గారు టబుని సారీ అడిగే సీన్ ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఏడుస్తూ అని చెప్తారు. వైషు నీకంటే తను ఎంతలోనూ గొప్పది కాదు, నీకంటే తను చదువుకున్నది కాదు, కానీ ఎందుకు నేను చూస్తుంటే ఒక భయం, నేను నీకు సరిపోనివ్వను ఒక భయం. ఐఎమ్ సారీ వైషు, ఐఎమ్ సారీ. రే నేను 10 మాసాలు కడుపులో ఉండి, 10 రోజులు హాస్పిటల్లో ఉండి, 10 నిమిషాలు నొప్పులు చక్కపట్టిన బిడ్డని కాదురా, నేను స్వామిని కాదురా, భూతాన్ని, నేను పోలీసు కాదు, పోకిరి. టాప్ లేచిపోతుందండి. ఫన్నీ ఏదైనా చెప్పమంటే ఎలా చెప్తారు? ఫన్నీ, ఫన్నీ అని అంటే మన సూర్య గారిది తీసుకోవచ్చు, ఈ వాచ్ మెకానిక్ దాంట్లో 24 సమంత గారు వస్తారు, వాచ్ మేకర్ చేయాలని చెప్పడానికి పగిలిపోయింది అంటారు. అదే ఏమిటి
ఐ మీన్ వాచ్ మెకానిక్, యూనో, నాకు ఇదంతా న్యాచురల్గా వస్తుందండి, మీకు డేట్ మార్చాలి అంతే కదా, నేను మారుస్తాను, అరే ప్లీజ్ బిలీవ్ మీ, ఐ మీన్ వాచ్ మెకానిక్ అంటున్నాను. సో ఆ క్యాషువల్గా ఫన్నీ మాట్లాడుతారు. బ్యాడ్ మెమరీ ఏంటి సార్? బ్యాడ్ మెమరీస్ అని అంటే నేను యాక్చువల్గా ముందు చెప్పాను కదా, సింగర్ అనుకుందాం అనుకున్నాను, సింగర్ అవ్వలేకపోయాను. అది చిన్న ఒక ఇది ఉంది మనసులో ఎక్కడో, ఓ సింగర్ మనం ఎంతైనా సింగర్ అనుకుందాం కదా అని చెప్పినానని. బట్ కాకపోతే నో రిగ్రెట్స్, ఇది మంచి ఫీల్డ్గా వచ్చాం, మంచి పొజిషన్లోనే ఉన్నాం ఇప్పుడు. ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా కష్టపడ్డాం, ఎందుకంటే నాన్నగారు అప్పట్లో ఎంత పని చేసినా సరే ఆయనకి ఇంత గుర్తింపు లేదు పాపం అప్పట్లో. ఆయన ఒక 100 సినిమాల వరకు పాడినా సరే, సో ఫినా అప్ టు మా స్కూలింగ్ కాలేజ్ అంతా అయ్యి, అంటే ఎవ్రీథింగ్ వాస్ ఉండడానికి ఒక ఇల్లు అద్దిల్లు ఫుడ్ బట్టలు ఉన్నా కూడా ఆహా అన్నట్టుగా ఏం కాదు. కొంచెం అలా అలా కష్టపడి నెట్టుకుంటూనే వచ్చాం. నేను కొంచెం ఇంకా వన్స్ వచ్చి డబ్బింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత నుంచి కొంచెం వి స్టార్టెడ్. నాన్న కూడా అదే అనేవారు, నేను నాకు చాలా గ్యాప్ వచ్చింది డబ్బింగ్స్లో, మళ్ళీ ఇప్పుడు నీకు నువ్వు లైమ్లైట్లోకి రావడంతో నీతో పాటు నాకు కలిసి ఆపర్చునిటీస్ వస్తున్నాయి రా, డబ్బింగ్ చెప్పడానికి వస్తున్నాయని చెప్పినని అప్పుడంతా అనేవారు అనమాట. ఈజ్ నౌ నౌ రిటైర్డ్ అనమాట, ఇప్పుడు ఈజ్ 83. సో ఇంచుమించు ఆయన ఐ వర్క్ అప్ టు 70-65 ప్లస్ వరకు, 70 ఆల్మోస్ట్ దాదాపు అంతవరకు కూడా పనిచేసేవారు. సరే, సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. నాకు ఏంటంటే యాక్చువల్గా నార్మల్గా ఏంటంటే ఏదో తండ్రి బ్యాకప్ పెట్టుకుని కొడుకు వస్తానని అంటారు, ఇప్పుడు అలా కాదు, నువ్వు వచ్చిన తర్వాత నీ వల్ల నాకు కొన్ని నేను పనిచేయని వాళ్ళ దగ్గర పనిచేయడము, ప్లస్ నాకు కొంచెం మా వేషాలు రావడం కూడా బాగుంది, నాకు వర్క్ బాగుంది, ఈ ఫెల్ట్ వాజ్ హ్యాపీ. సో అలాగా కొంచెం అలా ఎదుగుతూ వచ్చాను అనమాట. లేకపోతే వీ హ్యాడ్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ద బిగినింగ్. ఆ క్రైసిస్ ఎంతవరకు చూసారండి మీరు, అంటే ఏ స్టేజ్ వరకు వెళ్ళిపోయారు? అంటే ఏ స్టేజ్ ఇన్ సెన్స్, యాక్చువల్గా ఒక పీరియడ్లో చెప్పాలంటే ఓన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు ఫాదర్. చేసిన తర్వాత ఇక్కడ టెలిఫోన్, అప్పట్లో మనకి ల్యాండ్ లైన్స్గా ఈ మొబైల్స్ లేవు, ల్యాండ్ లైన్ ట్రాన్స్ఫర్ కాలేదు. సో ఏదైనా సరే మనకి పని ఫోన్లోనే. మూర్తి గారికి ఫోన్ చేయాలంటే ఫోన్ చేసి సార్ ఇన్ని గంటలకు రికార్డింగ్ ఉంది మీరు రావాలని చెప్పి ఇదే అనమాట. సో ఆ కమ్యూనికేషన్ లేకపోయేసరికి టోటల్ వర్క్ పడిపోయింది. టోటల్ వర్క్ పడిపోయేసరికి ఫ్యామిలీ రన్ చేయాలా, ప్లస్ మా ఇంకా మేము అప్పుడు చదువుతున్నాం, మేము నేను కాలేజ్ సెకండ్ ఇయర్ అనుకుంటా, అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్ సెకండ్ ఇయర్, తమ్ముడు ఇంకా అప్పుడే ఐజ్ అబౌట్ టు ఎంటర్ కాలేజ్. సో ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్ బాగా ఆ ఒక 2-3 ఇయర్స్ బాగా ఇబ్బంది పడ్డాం. 2-3 ఇయర్స్ దాని తర్వాత ఇంకా వన్స్ అది అయిన తర్వాత నేను కాలేజ్ ఫినిషింగ్ రావడము, ఇంకా ఏంటంటే ఈ హౌస్ని ఇంకా వేరే దారి లేదని చెప్పి నేను రెంట్కి ఇచ్చేసేసి అగైన్ మేము ఏరియా షిఫ్ట్ అయిపోయి క్లోజ్ టు అక్కడ టీ నగర్ ఆ టైప్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక రెంట్ అక్కడికి, అంటే మేము ఏ ఇల్లు అయితే ఖాళీ చేసి వచ్చేసామో అదే ఆ ఇల్లు నా ఏరియాకి వెళ్ళాం కాబట్టి ఇమీడియట్గా మాకు ఫోన్ ట్రాన్స్ఫర్ అవ్వడము, మళ్ళీ వర్కులు రావడము, నా కాలేజ్ అవ్వడం, నేను మళ్ళీ మెల్లగా ఇండస్ట్రీకి రావడం. సో ఇవన్నీ కూడా అగైన్ ఆ ఒక 2-3 ఇయర్స్ బాగా ఒక గడ్డు కాలం అంటాం కదా, బాగా ఒక సఫర్ అయింది. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే అసలు 2-3 ఇయర్స్ అంటే మామూలు విషయం, అంటే నేను అంటే ఏ స్టేట్మెంట్ ఏమీ చేయలేని పరిస్థితి. గ్రేట్ ఐస్ మీటింగ్ సార్, అదేగా మీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, మీ వాయిస్ మాట్లాడుతుంది, ప్రతి దాంట్లోనూ ఒక మంచి నరేషన్ ఉంది. అండ్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఏ విషయంలోనూ అంటే బోరు కొట్టించకుండా నీట్గా ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్పారు, బాగా నచ్చింది, చాలా బాగా మాట్లాడారు కూడా. నాకు ఇంత మంచి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడ చెన్నై దాకా వచ్చినందుకు బెస్ట్ టైం ఇచ్చారు మీరు నాకు, స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీరు మా సినిమాలు చూస్తూ ఉండండి, మా వాయిస్ వింటూ ఉండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి, మీ అభిమానం మాకు పంచండి. ఇంకా ఇంకా సుమన్ టీవీ బోల్డ్ మంది బోల్డ్ వ్యూవర్షిప్ పొంది ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది, ఇంకా ఇంకా అగ్రస్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.